హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము హైదరాబాద్ డివిజన్లో క్యాన్సిల్ అయిన ట్రైన్స్ని తిరిగి రీస్టోర్ అయితే చేస్తున్నారో ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇక వివరాలకు వెళ్తే, ఇటీవలే మనకి మహబూబ్ నగర్ దేవరకద్రా సెక్షన్లో బ్లాక్ కారణంగా దాదాపు 2-3 నెలల నుంచి ఈ ప్యాసింజర్ ట్రైన్స్ అనేది రద్దు చేస్తున్నారు. కాకపోతే ఆ ట్రైన్స్ని ఆగస్టు ఎండింగ్ వరకు అయితే రద్దు చేస్తున్నారని ఒక మనకి ఒక పోస్ట్ అయితే వచ్చింది అఫీషియల్స్ నుంచి. కాకపోతే అందులో కొన్ని ట్రైన్స్ని రిజిస్టర్ చేస్తున్నారన్న అప్డేట్ అయితే వచ్చింది. సో అందులో మనకి ట్రైన్ నెంబర్ 176-93, 176-94 రాయచూర్ కాచిగూడ మేము ప్యాసింజర్, అలాగే దీనికి రక్షణంగా ట్రైన్ నెంబర్ 074-96, 074-95 గద్వాల్ రాయచూర్ మేము ప్యాసింజర్ ట్రైన్స్ని రిజిస్టర్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి రేపటి నుంచే ఉంటుందన్నమాట. రేపటి నుంచి ఈ ట్రైన్స్ తిరిగి ప్రారంభమైతే అవుతాయి. కాకపోతే మనకి ఇంకా కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి, మరీ ముఖ్యంగా గుంతకల్లు బోధన్ ప్యాసింజరు, అలాగే బోధన్ కాచిగూడ గుంతకల్ ప్యాసింజర్ ట్రైన్స్. ఈ ట్రైన్స్ని కూడా మనకి రీస్టోర్ చేస్తే బాగుండు. కాకపోతే ఈ ట్రైన్ ఇంకా క్యాన్సిల్లోనే పెట్టారు. సో కాబట్టి ఆ ట్రైన్ మనకి ఆగస్టు ఎండింగ్ వరకు అయితే ఆ ట్రైన్ క్యాన్సిల్లోనే ఉంటుందన్నమాట. ఇంకా ఇదే కాకుండా మనకి మెదక్ కాచిగూడ ప్యాసింజరు లాంటి కొన్ని ట్రైన్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఇటీవలే హైదరాబాద్ డివిజన్ కూడా గుంటూరు డివిజన్ మాదిరిగా మారిపోయింది. ఈ ప్యాసింజర్ ట్రైన్స్ని క్యాన్సిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ క్యాన్సిల్ చేసిన ట్రైన్స్ని రీస్టోర్ చేస్తున్న అప్డేట్. ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.